ఉమ్మడి పాలమూరు జిల్లాపై విష జ్వరాలు పంజా విసురుతున్నాయి పట్టణాలు గ్రామాల్లో ప్రజలు డెంగీ టైఫాయిడ్ సహా ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు జిల్లా ఆసుపత్రులకు జ్వరాలతో వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఆరోగ్య శాఖ మున్సిపల్ పంచాయతీ శాఖలు చెబుతున్నా బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి జ్వర పీడితులతో జిల్లా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా డెంగీ టైఫాయిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది పెద్దలతో పాటు పన్నెండేళ్ల వయసులోపు పిల్లలు సైతం ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి నిత్యం వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఓపీ ఉండగా ఈ నెలలో ఈ సంఖ్య పద్దెనిమిది వందల వరకు చేరింది వీరిలో అధిక శాతం మంది జ్వరాలతో వైద్యం కోసం వస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నెలన్నర వ్యవధిలోనే నూట ఎనభైకి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి రెండు వందల యాభై మందికి పైగా టైఫాయిడ్ బారిన పడ్డారు జలుబు దగ్గు సహా నీరసం ఒళ్ళు నొప్పులుండి జ్వరం తగ్గని వాళ్ళు తక్షణం వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు మామూలుగా మన జనరల్ హాస్పిటల్కి ఓపి పదకొండు నుండి పన్నెండు వరకు వచ్చేది ఈ మధ్యకాలంలో పదహారు వందల నుండి పద్దెనిమిది వందల వరకు కూడా ఓపీ పెరిగింది సో ఇందులో డెంగ్యూ జ్వరం చాలా ప్రజలు బెంబలు ఎత్తిపోతున్నారు అందులో ప్లేట్లెట్ కౌంట్ చాలా మందికి తగ్గిపోతుంది డెంగ్యూ కాకుండా కానీ వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ప్లేట్లెన్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది సో వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చి అన్ని మెడిసిన్స్ ఇచ్చి అందరికి కూడా మంచిగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నాం నాగర్ కర్నూల్ వనపత్తి గద్వాల జిల్లా ప్రభుత్వ ఇదే పరిస్థితి పెద్దలతో పాటు ఎక్కువగా పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గద్వాల ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డు దాదాపుగా నిండిపోయింది ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఎక్కువ మందిని ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలంటున్నారు దానివల్ల మేజర్ గా దోమలు ఎక్కువ నివారించడానికి మనం అవకాశం కలిగింది డెంగీ అనేది మోస్ట్లీ దోమల వల్లనే వస్తుంది డెంగీ అయినా మలేరియా అయినా ఏ సీజనల్ వ్యాధి ఈ దోమ మోస్ట్లీ పగటి పూట దోమ ఐదు జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధిలోనే జ్వర పీడితుల సంఖ్య అధికంగా ఉంటుంది శివారు కాలనీలు మురుగు కాల్వాల వ్యవస్థ లేని ప్రాంతాలు పారిశుధ్యం పాటించని వీధుల్లో ఎక్కువ మంది జ్వరాల బారిన పడినట్లు తెలుస్తోంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లిలో నెల రోజులుగా సుమారు వంద మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు గ్రామాలు విష జ్వరాలకు నిలయంగా మారాయి పెద్ద కొత్తపల్లి నుంచి వచ్చిన పది మందికి పైగా రోగులు మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఏరియా ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగుల తాకిడి పెరిగింది మా పాపకు డెంగ్యూ జ్వరం వచ్చింది సార్ మేము బోయపల్లికి వెళ్ళి వచ్చినాము ప్లేట్లెస్ ఫైవ్ థౌసండ్ పడిపోతే ఇమిడియట్లీ ఆర్డీపీ చేపిస్తే రికవర్ అయింది సార్ బోయపల్లి మొత్తం ఇంటింటికి ఒకరికి ఉంది కరోనా తర్వాత ఇప్పుడు డెంగ్యూ స్టార్ట్ అయింది డెంగ్యూ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు అక్కడ పోయి టెస్ట్ చేయించుకున్నాం పాపకు మూడు రోజుల నుంచి జ్వరం వస్తుందని టెస్ట్ చేస్తే అక్కడ డెంగ్యూ అని తెలియంది అక్కడ ప్లేట్లెట్స్ ఆల్రెడీ వన్ సిక్స్టీ థౌసండ్ ఉన్నాయి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉన్నాయి అయినా కూడా అక్కడ రికవర్ కాకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ పంపించారు రెండు రోజులకి ప్లేట్లెట్స్ టోటల్గా డౌన్ అయిపోయినాయి ఇంక ఇమీడియట్లీ హెచ్డీపీ ఎక్కి అన్నారు ట్వల్వ్ థౌసండ్ అమౌంట్ పే చేసి

మా ఇంట్లో అయితే ముగ్గురికి వచ్చినాయి ఒక పిల్లకేమో పైపాటి జ్వరము ఒక ఒక పిల్లకేమో పిల్లగానికి ఏమో డింగిజరము ఇంకొక పిల్లకి ఇంకా బయట వాళ్ళు ఎలా చూపించుకొచ్చినామో మోరీలు చేయిపోతున్నారు కానీ మోరీలు మంచిగా లేవు అనుకో పరిస్థితి మంచిగా లేదు మా ఊళ్ళో ఒక్క పరిస్థితి కూడా మంచిగా లేదు మరి వచ్చినాయి జ్వరాలు మస్తుగా వచ్చినాయి అందరికీ వచ్చినాయి ఈ మురికి కోసము వాసన కోసం పిల్లలు ఆడుకున్నాము దానికోసం వచ్చినాయి ఫస్ట్ శ్రీనివాస్ గౌడ్ వచ్చినప్పుడు డాకాన కూడా కట్టిస్తున్నాడు మరి ఇంకా డాకాన లేదు ఒక గోల్ సూది లేదు జ్వరాలు దోమల నివారణ సీజనల్ వ్యాధులపై జనాల్లో అవగాహన కల్పిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నా జ్వరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ సిబ్బంది మరోసారి అప్రమత్తమై చర్యలకు దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది